మనిషికి మూడు ముఖాలు ఉంటాయి. ఒకటి తన కుటుంబానికి చూపిస్తాడు, మరొకటి తన సన్నిహితులకు చూపిస్తాడు. ఎవరికి చూపించినది అదే అసలు నిజస్వరూపం. పైన చెప్పిన జపానీస్ సూక్తి మనిషి మనస్తత్వం గురించి స్పష్టంగా వివరిస్తోంది. అయితే గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, మనిషి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేక్గా కూడా నడుచుకుంటాడు. ప్రస్తుత ప్రపంచంలో ఫేక్ పీపుల్ అనేవారు లేరనుకుంటే పొరపాటే. అవసరాల దృష్ట్యా మనిషి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం చూపిస్తాడు. ఫ్రెండ్స్ రూపంలో మన చుట్టూ ఉన్నవారిలోనే ఫేక్గా ప్రవర్తించేవారున్నారు. మనకెదురయ్యే వారిలో ఫేక్గా ప్రవర్తించేవారెవరో గుర్తించాలంటే కొన్ని లక్షణాలను గమనించాలి. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా, బాధలను వినేందుకు ఇష్టపడరు. మీరు మీ స్నేహితులతో మీ బాధలను పంచుకునేటప్పుడు వారు మీరు చెప్పే సమస్యలను వినేందుకు ఇష్టపడకపోతే, అలాగే అకస్మాత్తుగా కన్వర్జేషన్ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే వారు ఫేక్ అనే మీరు గమనించవచ్చు. ఎప్పుడూ వారికి సంబంధించిన సమస్యలనే ఏకరువు పెడుతూ ఉంటారు. మీకు సంబంధించిన కష్ట నష్టాలు వారికి అనవసరం. మీరు వివరించే సమస్యలలో కూడా వారికి లాభం ఏ విధంగా చేకూరుతుందో ఆలోచిస్తారు ఈ కోవాకు చెందినవారు. ఇక రెండవ వారు అవసరానికి కనబడరు. ఎక్కువ మంది స్నేహితులు కలిగిన వారు ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అవసరానికి ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడని అంటారు. సాధారణ సమయాల్లో ఎప్పుడూ చుట్టూ ఉండేవారు నిజంగా అవసరమని తెలిసినప్పుడు మాత్రం కనిపించరు. ఎక్కువ మంది స్నేహితులున్నారని చెప్పుకునేవారు తమకు ఇబ్బంది ఎదురైనప్పుడు తమ చుట్టూ అంతేమంది స్నేహితులు ఉంటారనుకోవడం పొరపాటు. కష్టం వచ్చినప్పుడు పలకనివాడు నిజమైన స్నేహితుడు కాదు. స్నేహితులు ఎంతమంది ఉన్నారన్న విషయం కంటే పిలిస్తే పలకగలిగే స్నేహితులు ఎంతమంది ఉన్నారో తేల్చుకోవడం ముఖ్యం. ఇక మూడవ వారు మీ వెనుక గుసగుసలాడతారు. ఇది ఒక రకంగా టఫ్ సిచ్యువేషన్. మన వెనుకగా మన గురించి గుసగుసలాడారన్న సంగతి వేరే వారు మనకు చెబితే తప్ప తెలుసుకోలేము. మీ వెనుక గుసగుసలాడాలని ప్రయత్నిస్తున్న వారు మీతో స్నేహం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తారో మీకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీ గురించి సమాచారం తెలుసుకొని వాటికి తమకు నచ్చిన మసాలాను జోడించి ఇతరులతో పంచుకొని రాక్షసానందం పొందుతారు. ఇక నాలుగో రకం వారు మీరు బాధపడటాన్ని చూసి రహస్యంగా ఆనందిస్తారు. మీ చుట్టూ ఉంటూ స్నేహితులలా ఉండేవారు అవసరానికి ఆదుకోకుండా అడ్రస్ లేకుండా పోతారు. కొందరిని ఇంతకుముందే చెప్పుకున్నాం. వీరిలాగానే ఇంకొందరు ఫేక్ ఫ్రెండ్స్ కూడా ప్రవర్తిస్తారు. వీరు మీ కష్ట సమయంలో కూడా మీతోనే ఉంటారు. అయితే సహాయాన్ని మాత్రం అందించరు. నేను కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాను, సహాయం చేసే పరిస్థితిలో లేనని నమ్మబలుకుతారు. నిజానికి వారు మీకు సహాయం చేసే స్థితిలోనే ఉన్నారన్న విషయం మీకు తెలుసు. మీరు పడే ఇబ్బందులను చూస్తూ మనసులో సంతోషిస్తారు. ఇక ఐదో రకం వారు మీ నుంచి లాభం పొందేందుకు ప్రయత్నిస్తారు. ఫేక్ ఫ్రెండ్స్ ప్రతిసారి ఏ విధంగా లాభాన్ని పొందుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని పదే పదే మాటల గారడీతో బుట్టలో పడేసి మీ నుంచి ఆర్థికంగా లాభం పొందేందుకు ప్రయత్నిస్తారు. తరచూ ప్రతి కన్వర్జేషన్ని ఆర్థిక లాభంలా మార్చుకుంటూ మీ వద్ద నుంచి పదే పదే డబ్బును ఆశిస్తారు. వీరు మనీ మైండెడ్ కలిగిన ఫేక్ ఫ్రెండ్స్. వీరిని గుర్తించకపోతే ఆస్తులు కర్పూరంలా కరిగిపోతాయి. జాగ్రత్త. ఇవ్వండి ఫేక్ ఫ్రెండ్స్కి సంబంధించిన లక్షణాలు. ఇలాంటి లక్షణాలున్నవారు మీ ఫ్రెండ్స్ లిస్టులో ఉంటే తక్షణం వారిని దూరం పెట్టండి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్. హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.